గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరగడమే నేరాలకు కారణమని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు యువతను పెడదోవ పట్టిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని మండిపడ్డారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి గవర్నర్ తమిళసై సౌందర రాజన్కు మహిళలపై దాడి, మద్యం నియంత్రణపై ఫిర్యాదు చేశారు. మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. వ్యాపారాత్మక ధోరణితోనే ప్రవర్తన చేస్తోందని మండిపడ్డారు. మద్యంపై 10,000 రూపాయల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. కానీ దానిని తమ రాబడిగా భావించి 21,000కు పెంచుకున్నారే తప్ప యువత పెడదవ పట్టేందుకు కారణం అవుతున్నామనే విషయాన్ని మర్చిపోయారన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బట్టి విక్రమార్క తెలిపారు. దీంతో యువత మత్తులో జోగుతోందని, ఆయా కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా చితికిపోతూ ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులను ఎత్తివేయాలని బట్టి విక్రమార్క గవర్నర్ కోరారు. అలాగే రహదారులపై ఉన్న మద్యం షాపులను మూసివేయాలని స్పష్టం చేశారు. లేదంటే మద్యం సేవించి మత్తులో ఏం చేస్తున్నామో తెలియకుండా కొందరు రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలను సంరక్షించాల్సిన పోలీసుల వ్యవస్థ టీఆర్ఎస్ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పోలీసులను తమ సొంత పనులకు నేతలు వాడుకుంటూ ఉన్నారని చెప్పారు. దీంతో పోలీసులు కూడా స్వేచ్ఛగా పనిచేసే వీలు లేదని ఆరోపించారు. హత్యలు, లైంగిక దాడులు జరిగి రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిపోతోందని చెప్పారు. దిశ కనిపించట్లేదని పేరెంట్స్ చెప్తే తమ పరిధిలోకి రాదని వారు చెప్పడం సరికాదని ఖండించారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలను అరికట్టాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలపై దాడులు, మద్యం నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని కోరారు. లేదంటే రాష్ట్రంలో మరిన్ని దిశ లాంటి సంఘటనలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.